నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్నారా? ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా బెటర్ రిజల్ట్స్ కనిపించట్లేదా? అసలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కారణాలేంటి? దానికి లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ అడ్డాల గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ, అసలు ప్యాంక్రియాస్ అంటే ఏంటి అండ్ దాని ఫంక్షనింగ్ ఏంటి సార్? మనకి థైరాయిడ్ గురించి అందరికీ తెలుసు. బేసిక్గా థైరాయిడ్ గొంతులో ఒక చిన్న గ్రంథి అన్నమాట. అట్లాగే మనకి స్టమక్ వెనకాల పైపొట్టలో ప్యాంక్రియాస్ అనేది కూడా ఒక గ్రంథి. బేసిక్గా మనందరం డయాబెటీస్ గురించి వినుంటాం. డయాబెటీస్కి సంబంధించిన ఇన్సులిన్ సెక్రెట్ చేసే గ్రంథి అన్నమాట బేసిక్గా అది. సో ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అనేది ఒక ఇన్సులినే కాదు. ఇన్సులిన్ బేసికల్లీ మనకి బాడీలో మనం తిన్న ఆహారంలో ఉన్న షుగర్స్ని మెయింటైన్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. దాంతోపాటుగా మనం తిన్న ఆహారంలో ఉన్న ఫ్యాట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ డైజెస్ట్ చేయడానికి అవసరమైన ఎంజైమ్స్ కూడా ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. సో ప్యాంక్రియాస్ అనేది మనం తిన్న ఆహారంలో నుంచి వచ్చిన షుగర్స్ మెటబాలిజం దాన్ని మెయింటైన్ చేయడానికి, బాడీలో బ్లడ్ లెవెల్స్లో మెయింటైన్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మనం తిన్న ఫుడ్లో ఉన్న ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ డైజెస్ట్ అవడానికి కూడా అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ జనరల్గా చాలామందికి ఉండే డౌట్ అసలు ఏ ఆర్గన్స్కి క్యాన్సర్ వస్తుంది అని అండ్ ప్యాంక్రియాస్కి క్యాన్సర్ వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. బాడీలో ఏ ఆర్గాన్కైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే ప్యాంక్రియాస్లో కూడా క్యాన్సర్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం గత 10 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ చూసినట్లయితే కనుక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది కొంతవరకు పెరిగింది. వరల్డ్ వైడ్ చూసినట్లయితే ఇండియాలో మనకి కొంచెం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ రిలేటివ్గా తక్కువ కంపేర్ టు వెస్ట్రన్ పాపులేషన్. బట్ ఇండియాలో కూడా స్లో స్లోగా పెరుగుతుంది. ప్రాబబ్లీ ఒక రీజన్ ఏంటి అంటే మిగతా క్యాన్సర్స్ పెరిగినట్టుగా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల కానీ అదొక రీజన్ అయితే, స్వతహాగా మనకి ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల, డయాగ్నోస్టిక్ క్యాపబిలిటీ పెరగటం వల్ల అండ్ మోరోవర్ దీని మీద అందరికీ అవగాహన స్లో స్లోగా పెరుగుతుంది. సో అట్ ట్రైనింగ్ లెవెల్ వీటి గురించి ఎక్కువ డిస్కషన్స్ జరగటం ఇదంతా. ఎందుకంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ఆబ్వియస్గా బెటర్ అయినప్పుడు, బాగున్నప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాం ట్రైనింగ్లో కూడా. సో అట్లాగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ కూడా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవేర్నెస్ కూడా సిగ్నిఫికెంట్గా పెరిగింది. సో అన్ని ఆర్గాన్స్ లాగే ప్యాంక్రియాస్కి కూడా ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందండి, అందులో ఏ డౌట్ అయితే లేదు. అండ్ మెయిన్లీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్కి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్యాంక్రియాస్ యాజ్ ఏ గ్లాండ్ మనం చూసినట్లయితే మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఇందా చెప్పినట్టుగా ఇన్సులిన్ సెక్రెట్ చేసే పార్ట్ని ఎండోక్రైన్ పార్ట్ అంటాము, డైజెస్టివ్ ఎంజైమ్స్ సెక్రెట్ చేసే పార్ట్ని ఎగ్జోక్రైన్ పార్ట్ అంటాం. ఈ రెండూ కాకుండా సెక్రెట్ అయిన ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ రిలీజ్ చేసే ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో ఇంటెస్టైన్స్కి జాయిన్ అయ్యాయని, వీటిని డక్ట్స్ అంటాం. ఈ డక్ట్స్లో మెయిన్గా క్యాన్సర్స్ వస్తాయి. 90% ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఈ డక్ట్స్ నుంచి వస్తాయి అన్నమాట. మిగతా 10% ఏదర్ ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ కానీ, లేదా ఎగ్జోక్రైన్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ అంటే డైజెస్టివ్ సంబంధించింది కానీ, ఇన్సులిన్ సంబంధించిన వాటి నుంచి కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఏ క్యాన్సర్ అయినా కొంచెం ఈజీ ట్రీట్ చేయటం కానీ, డక్ట్స్ నుంచి వచ్చిన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. వాటిని సర్వైవల్ కూడా అంత బాగుండదు. సో అందుకని దీన్ని మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో దీనికి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే, మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ ఏజ్. వయసు పెరిగే కొద్దీ ఏ క్యాన్సర్ ఛాన్సెస్ అయినా, ఏ ఆర్గాన్లో అయినా పెరుగుతాయి. ఇది యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఫ్యాక్టర్ అన్నమాట. సో అలాగే ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్పెసిఫిక్గా మనం ఒక ఏజ్ దాటిన తర్వాత సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాం. యాక్చువల్ క్యాన్సర్స్ వచ్చేదే మనకి 50 ఇయర్స్ 60 ఇయర్స్ తర్వాతే వస్తాయి. సో ఆ తర్వాత ఎప్పుడు కూడా మనం మెడికల్గా మోర్ అలర్ట్గా ఉండాలి, మోర్ ఇగ్నోరెంట్గా కాదు. సో మోర్ అలర్ట్గా ఉన్నప్పుడు మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవడానికి కానీ, లేదంటే డయాగ్నోస్ చేసి దాని ట్రీట్మెంట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. సో ఏజ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చి కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, మేల్స్లో ఎక్కువ ఫీమేల్స్లో ఎక్కువ అని అడుగుతారు. రిలేటివ్గా మేల్స్లో ఎక్కువ, ఎందుకంటే నేను నెక్స్ట్ చెప్పబోయే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మేల్స్లో ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ ఎ డెఫినెటివ్ ఫ్యాక్టర్ ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. అది సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి.
సైమల్టేనియస్గా ఆల్కహాల్ కూడా ఎవాల్యుయేట్ చేశారు. ఆల్కహాల్ డైరెక్ట్గా రిలేటెడ్ కాదు, కానీ యూజువలీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్ కూడా ఉంటుంది. సో ఈ రెండు కలిసినప్పుడు ఏంటంటే ఆద్యం పోసినట్టు అనమాట. సో ఆ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ డబుల్ అయ్యి ఎక్స్పోనెన్షియల్గా ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. సో ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ రెండు అవాయిడ్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు చూస్తున్న సొసైటీలో ఏంటంటే చాలామంది ఒబేసిటీ ఉంటున్నారు. ఒబేసిటీ అంటే బేసిక్గా మనం ఉండాల్సిన హైట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉండటం. సో ఈ ఒబేసిటీ పెరగటం వల్ల రకరకాల క్యాన్సర్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా తీసుకున్నట్లయితే కనుక 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని డైరెక్ట్గా ఒబేసిటీకి రిలేట్ చేశారు. సో ఇట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఒబేసిటీని ఇగ్నోర్ చేయడానికి లేదు. సో వెయిట్ కంట్రోల్ అనేది ఇట్ బికమ్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఏ కైండ్ ఆఫ్ క్యాన్సర్ని మనం అవాయిడ్ చేయాలన్నా కానీ. దీని తర్వాత వచ్చి మనకి ఆర్గాన్ స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆర్గాన్ స్పెసిఫిక్ అంటే ప్యాంక్రియాస్కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు దాకా చెప్పినవి జనరల్గా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్. ఆర్గాన్ స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. పర్టికులర్లీ మన ఆంధ్ర పాపులేషన్ చూస్తే, అంటే తెలుగు వాళ్ళని చూస్తే, కోస్టల్ ఆంధ్ర కానీ తెలంగాణ పాపులేషన్ చూస్తే, తెలంగాణ పాపులేషన్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి స్వతహాగా కొన్ని జెనెటికల్ మ్యూటేషన్స్ ఉండటం వల్ల తెలంగాణ ప్రజలకి కొంచెం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ రిలేటివ్గా ఎక్కువగా చూస్తున్నాం కంపేర్ టు సీమాంధ్ర పీపుల్. ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కొన్ని ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంది. దీన్ని హెరిడిటరీ ప్యాంక్రియాటైటిస్ అంటాం. సో ఈ పేషెంట్స్కి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి. కొన్ని సిండ్రోమిక్ కండిషన్స్ ఉంటాయి. సిండ్రోమిక్ కండిషన్స్ అంటే ఒక ఆర్గాన్ కాకుండా మల్టిపుల్ ఆర్గాన్స్ అట్ డిఫరెంట్ టైం పీరియడ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కోలన్ క్యాన్సర్స్ వెరీ ప్రివలెంట్ ఉండే హెచ్ఎన్పిసిసి సిండ్రోమ్ కానీ, ప్యూట్జెగర్ సిండ్రోమ్ కానీ, ఇట్లా కొన్ని రిలేటివ్ సిండ్రోమిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే వీటిలో మల్టిపుల్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ సిండ్రోమిక్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకొకటి, హెరిడిటరీగా బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ నడుస్తాయి. అంటే ఫ్యామిలీస్లో నడుస్తుంటాయి బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్. ఈ పేషెంట్స్లో కూడా ఒక పర్టికులర్ జీన్ వల్ల, బీఆర్సీఐ జీన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి ఎప్పుడు ఉంటాయండి. అన్నిటికన్నా చివరి చెప్తున్నా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే డయాబెటీస్. డయాబెటీస్ కూడా కొంతవరకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కాజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. దీన్ని రకరకాలుగా చూస్తాము. అంటే అది డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా, లేకపోతే బికాజ్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డయాబెటీస్ వస్తుందా అనేది, దట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్. బట్ డయాబెటీస్ కూడా డైరెక్ట్గా రిలేటెడ్ టు యాజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది అయితే యాజ్ ఆఫ్ నో డేటా ఉంది మన దగ్గర. అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని అంటే ఏ స్టేజ్లో డిటెక్ట్ చేయొచ్చు అంటారు? మెయిన్ పార్ట్ ఆఫ్ డయాగ్నోసిస్ డిటెక్ట్ చేయడం అంటే బేసికలీ డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ ఎక్కడ వస్తుంది అంటే, సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తాడు. ఆ సిమ్టమ్స్ సిగ్నిఫికెంట్ అయితే డాక్టర్కి అనుమానం వస్తుంది. సో ఇట్స్ లైక్ మల్టీ స్టేజ్ థింగ్. ఫస్ట్ పేషెంటే ఓరియంటేషన్ లేనప్పుడు డాక్టర్ దాకా వచ్చే అవకాశం ఉండదు. సో డెఫినెట్లీ, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా, ఇది స్టమక్ వెనకాల రెట్రోపెరిటోనల్ ఆర్గన్ అంటాం. స్టమక్ వెనకాల ఉండటం వల్ల ఏంటి అంటే, ఈ ప్యాంక్రియాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా లేట్గా డిటెక్ట్ అవుతాయి. ఇవి మనం పొట్ట టచ్ చేసినప్పుడు పాల్పేట్ అవ్వటం జరగదు అలా అని చెప్పి, దాన్ని ఈజీగా స్కాన్ చేయడానికి కూడా అవ్వదు. మన రొటీన్గా యూజ్ చేసే స్కాన్ ఏంటి, అల్ట్రాసౌండ్ స్కాన్. అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా ఈజీగా దొరకదు. సో దానివల్ల ఏంటి అంటే, మనం రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో కూడా దీన్ని కనుక్కోవడం కష్టం. రొటీన్ ఎగ్జామినేషన్స్ కానీ, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ని కనుక్కోవడం కొంచెం కష్టం. యూజువల్గా వీళ్ళు ఎప్పుడు వస్తారంటే సిమ్టమ్స్ ఉన్నప్పుడు. సిమ్టమ్స్ ఏముంటాయి? ఫస్ట్, తిన్నది అరక్కపోవటం. ఎందుకంటే ఇట్స్ అ మేజర్ రోల్ ఈజ్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. సో డైజెషన్ అనేది దెబ్బతింటుంది క్యాన్సర్ వచ్చినప్పుడు, ఎందుకంటే సెల్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి కాబట్టి. తిన్నది అరక్కపోవటం వల్ల వస్తారు. ఆకలి వేయదు, క్యాన్సర్కు ఉన్న లక్షణం. బరువు తగ్గటం, క్యాన్సర్కు ఉన్న లక్షణం. ఇది ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటుందంటే, ఈ ప్యాంక్రియాస్ నుంచి వెళ్ళే ట్యూబ్స్ పసరనాళాలకు కూడా వెళ్తుందన్నమాట. సో ఈ ట్యూబ్స్ బ్లాక్ అవటం వల్ల మీకు జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జాండీస్ రావటము, జాండీస్ రావటం వల్ల ఒళ్ళంతా దురదలు పెట్టడం, కామెరలు వస్తుంటాయి, అలాగే విపరీతమైన నీరసం వస్తుంటుంది. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో సడన్గా డయాబెటీస్ కంట్రోల్ లేకపోవటం,
సడన్గా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వచ్చేస్తుంది, షుగర్స్ 300-400 అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. రొటీన్గా వాడే మెడిసిన్స్ పనిచేయవు వీళ్ళకి. సో వీళ్ళకి ఎక్స్ట్రా చెక్ చేస్తారనమాట, ఇంకా ఎక్స్ట్రా డోసెస్ పెరుగుతూ ఉంటాయి తప్ప ఎవరు కూడా ప్యాంక్రియాస్ ఒకసారి చూద్దాము, స్కాన్ చేసి చూద్దాము అనే ఆలోచనలో ఉండరు. సో అట్లా కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా ఈ సిమ్టమ్స్ వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఆయన ఒకటి సస్పెక్ట్ చేయడానికి కూడా, మీకు ముందలు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా వేగ్ సిమ్టమ్స్ ఎక్సెప్ట్ ఫర్ జాండిస్. ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ 50-60 దాటిన ఏజ్ గ్రూప్లో సిగ్నిఫికెంట్గా వెయిట్ లాస్ ఉంది, బాగా మనకు కొట్టొచ్చినట్టు కనిపించేంత బరువు తగ్గారనుకోండి. సో అట్లాంటి పేషెంట్స్లో కొంత అనుమానం ఉండటం వల్ల మనం స్కాన్స్ చేయడం, టెస్ట్లు చేయడం అనేది జరుగుతుంది. సో సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ లేనప్పుడు, ఆకలి బాగానే ఉన్నప్పుడు ఇవి ఎవరు సస్పెక్ట్ చేయరు, ఎవరు డయాగ్నోస్ చేయరు. సో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ వస్తాయో మనం ఏంటంటే డయాగ్నోస్టిక్ టెస్ట్లు మొదలు పెడతాం. ఇందులో కామన్గా చేసే బ్లడ్ టెస్ట్లతో పాటుగా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. యూజువల్గా అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి ట్యూమర్ కనిపించేసరికే చాలా లేట్ అవుతుంది చాలా కేసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 పేషెంట్స్ తీసుకున్నాం అనుకోండి, 100 పేషెంట్స్లో దాదాపుగా 80% ఆఫ్ ది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేతలకి అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉంటారు. ఓన్లీ 15-20% ఆఫ్ ద పేషెంట్స్ మాత్రమే మనం ఏమన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి, అది అగైన్ మేనేజ్మెంట్లో డిఫరెంట్గా మారుతూ ఉంటుంది. బట్ 15-20% మాత్రమే మనం సర్జరీ ఆఫర్ చేయగలం. ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్కి ద ఓన్లీ క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటే పూర్తిగా క్యాన్సర్ని నయం చేసే ట్రీట్మెంట్ సర్జరీయే. సో అందుకని మనం సర్జరీ గురించే మాట్లాడతాం. 15% మాత్రమే మనం ఏమైనా చేయడానికి అవుతుంది. అంటే అసలు స్టార్టింగ్ స్టేజెస్లో సిమ్టమ్స్ని బేస్ చేసుకొని కానీ ఇంకా వేరే ఏదన్నా కండిషన్స్ వచ్చి కానీ ప్యాంక్రియాస్కి క్యాన్సర్స్ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవంటారు? దీన్ని ఇన్సిడెంటల్ డయాగ్నోసిస్ అంటామండి. అంటే వేరే ప్రాబ్లం దేని గురించో వచ్చి మనము ఇది ఇన్సిడెంటల్గా కనిపించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది గ్యాస్ట్రైటిస్, లేకపోతే పొట్టలో డిస్కంఫర్ట్ ఉందనో, ఉబ్బరంగా ఉందనో, తిన్న తరగట్లేదనో, ఇండైజెషన్ ఆకలి వేయట్లేదు, వెయిట్ లాస్ అవుతున్నా అని వస్తారు. వాళ్ళలో ఎండోస్కోపీస్ చేస్తాం, ఇది జనరల్ ఫస్ట్ ప్రోటోకాల్. ఎండోస్కోపీస్ చేసినప్పుడు అంత నార్మల్గా ఉంది అనుకోండి, మనం రెగ్యులర్గా చేసే ట్రీట్మెంట్ ఏదైతే ట్యాబ్లెట్స్ ఉంటుందో, ట్రయల్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం, అది కూడా వర్కౌట్ కానప్పుడు దెన్ వీ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ మోర్ డీప్లీ అనమాట. ఎప్పుడైతే డీప్ ఇన్వెస్టిగేటింగ్ స్టార్ట్ చేస్తామో అందులో వన్ ఆఫ్ ద మేజర్ ఇప్పుడు కామన్గా యూజ్ చేస్తుంది ఏంటంటే సిటీ స్కాన్. సో అట్లా సిటీ స్కాన్లో బయటపడేవి కొన్ని ఉంటాయి ఎప్పుడు కూడా, అది దట్ ఈస్ వెరీ లెస్, ఒక 2-5% కన్నా తక్కువే ఉంటాయి. సో మనకి ఎక్కువ శాతం కూడా సిమ్టమాటిక్గా వచ్చిన పేషెంట్సే వస్తారు, ఏదో ఉండి మిస్ అయ్యి దొరకటం అనేది వెరీ రేర్ అండి. ఇట్లా దొరికేవి ఏంటి అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ఎండోక్రైన్ పార్ట్ అంటే ఇన్సులిన్కి సంబంధించిన ట్యూమర్స్ కొన్ని ఉంటాయి, స్పెసిఫిక్ ట్యూమర్స్ అట్లాంటివి, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అంటాం, అట్లాంటివి కూడా మనకి ఏంటంటే ఎక్కువ ఇన్సిడెంటల్గా దొరుకుతాయి. బట్ ఎడినోకార్సినోమాస్ ఇన్సిడెంటల్గా దొరికేది చాలా తక్కువ, డక్టల్ ట్యూమర్స్. సో రెండు రకాలు ఉంటాయి మనకి. బట్ ఓవరాల్గా మనం 100 పేషెంట్స్ ఎండోక్రైన్, ఎగ్జోక్రైన్, డక్టల్ అన్నీ కలిపి చూస్తే ఇన్సిడెంటల్గా దొరికే చాలా తక్కువ ఉంటాయి, ఓన్లీ 2-5%. అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటారు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్? ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత మనము మోస్ట్ రిలై అయ్యేది ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ డిసైడ్ చేయడానికి కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్ అంటామండి. అది ఒక స్పెసిఫిక్గా ప్రోటోకాల్ ప్రకారంగా స్కాన్ చేసినట్లయితే కనుక మనకి ట్యూమర్ స్టేజింగ్ తెలుస్తుంది, అంటే అది అక్కడే ఉందా లేకపోతే వేరే వేరే ఏరియాస్లో స్ప్రెడ్ అయిందా అనేది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటాం, అంటే దూరంగా ప్యాంక్రియాస్ కాకుండా దూరంగా వేరే వేరే చోట్లకి వెళ్ళి డిపాజిట్స్ ఫామ్ అవటం అనమాట. అట్లాంటి అయిన కేసెస్ ఇన్ఆపరబుల్, అది నేను ఇందాక చెప్పినట్టుగా మీకు 80% ఉంటాయి. సో అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టెస్ట్ అవుతుంది. అందులో మనకి నెక్స్ట్ స్టెప్ కింద మనం చూసేది ఏంటి అంటే ప్యాంక్రియాస్ ఒక కాంప్లెక్స్ లొకేషన్లో ఉంటుంది, ఒక పక్కన లివర్ ఉంటుంది, ఇంకో పక్కన ఇంటెస్టైన్స్ ఉంటాయి, దాని కింద భాగంలో ఇంటెస్టైన్స్ మొత్తానికి కూడా సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఉంటాయి అక్కడ. ఇంకా దాని కిందకు వస్తే ఇక్కడి నుంచి ఈ భాగం నుంచి కిందకి మొత్తం బ్లడ్ సప్లై చేసే మేజర్ బ్లడ్ వెజల్స్, డైరెక్ట్గా హార్ట్ నుంచి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో ఇట్స్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ లొకేషన్. సో ఈ సిటీ స్కాన్లో మనం నెక్స్ట్ మేము చూసుకునేది ఏంటి అంటే ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నాయో అవి ఏమైనా ఇన్వాల్వ్ అయినాయా,
ఇన్వాల్వ్ అయినట్లుంటే ఏవి ఇన్వాల్వ్ అయినాయి, ఆర్టరీస్ ఒకవి ఇన్వాల్వ్ అయినాయా, వెయిన్స్ ఇన్వాల్వ్ అయినాయా, ఎంతవరకు ఇన్వాల్వ్ అయినాయి అనేది చెక్ చేసుకుంటాం. సో ఒకవేళ అంతవరకు లిమిటెడ్గా ఉంది అనుకోండి, వెజల్స్ వరకే ఇన్వాల్వ్ అయింది, డిస్టెంట్ ఎక్కడ స్ప్రెడ్ కాలేదు అనుకోండి, దీన్ని మనం లోకల్లీ అడ్వాన్స్డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటాం. ఇది ఎందుకు నేను స్పెసిఫిక్గా స్ట్రెస్ చేస్తున్నానంటే, అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ 35 పేషెంట్స్ లోకల్లీ అడ్వాన్స్డే ఉంటారు. ఇప్పుడున్న అవేర్నెస్లో, ఇప్పుడున్న సర్జికల్ డెవలప్మెంట్స్ ఏవైతే జరిగినాయో, అండ్ కీమోథెరపీ రేడియేషన్ థెరపీలో మనకి ఏవైతే డెవలప్ జరిగిందో, ఈ 35% ఆఫ్ లోకలీ అడ్వాన్స్డ్ ట్యూమర్స్లో మనం ఒక 60%కి సేవ్ చేయొచ్చు మనం ఈ పేషెంట్స్ని. సో ఇది 10 ఇయర్స్ బ్యాక్ ఇది లేదు ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా, ఇప్పుడు డెవలప్ అవుతున్న కాన్సెప్ట్. అండ్ దానికి కారణం కూడా వెరీ సింపుల్, సర్జికల్గా మేమంతా అగ్రెసివ్గా ఉంటున్నాం అండ్ టెక్నాలజికల్గా బాగా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. సో పర్టికులర్లీ రేడియేషన్ థెరపీలో, కీమోథెరపీలో సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చినాయి. సో దీనివల్ల ఈ వీళ్ళని ఒక 60% ఆఫ్ దెమ్, అంటే కనీసం ఒక 20 మెంబర్స్ అవుట్ ఆఫ్ 100 మనం సర్జికల్గా కన్వర్ట్ చేయొచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది. అండ్ ఒకసారి లోకల్లీ అడ్వాన్స్డ్ కాదు, మెటాస్టాటిక్ కాదు. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటి అంటే, ప్యాంక్రియాస్లో లోకల్గానే ఉంది, అది ఎక్కడ ఉంది, ఏ భాగంలో ఉంది. మనకి హెడ్ నెక్ బాడీ టెయిల్ అని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం ప్యాంక్రియాస్ని. ఈ ఏ ఏరియాలో ఉన్నదాన్ని బట్టి మనకి సర్జికల్ ప్లాన్ అనేది మారుతుంది. సో ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్జరీ ఈజ్ ద ఓన్లీ క్యూరేటివ్ మెథడ్. మనం కంప్లీట్గా ట్యూమర్ని తీయగలిగితే కనుక సర్జరీ క్యూర్ ఇచ్చినట్టుగా మీకు కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ క్యూర్ని ఇవ్వదు. సో మన ఫోకస్ అంతా కూడా ఎప్పుడు సర్జరీ మీదే ఉంటుంది దీనివల్ల. సో మనం ఎప్పుడైతే హెడ్ అండ్ నెక్ పార్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో, మనం అక్కడ ఒక టైప్ ఆఫ్ ప్రొసీజర్ చేస్తాము, బాడీ అండ్ టెయిల్లో ఇంకో టైప్ ఆఫ్ ప్రొసీజర్ చేస్తాం. లోకల్లీ అడ్వాన్స్డ్ ట్యూమర్స్ వీళ్ళల్లో మనం 60%ని మనం సేవ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఈ 60%కి ఏం చేస్తామంటే, సర్జరీ కన్నా ముందు వీ గివ్ సంథింగ్ కాల్డ్ ఏ న్యూ అడ్జువెంట్ కీమో రేడియేషన్. అంటే సర్జరీ కన్నా ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ముందు ఇచ్చే ట్రీట్మెంట్ని న్యూ అడ్జువెంట్ థెరపీ అంటాం. అందులో కీమోథెరపీ రేడియేషను కంబైన్ చేయొచ్చు, లేదా కీమోథెరపీ అలోన్ ఇవ్వచ్చు. సో కీమోథెరపీ అలోన్ ఇచ్చి కూడా మనము ఈ ట్యూమర్ని ఆపరబుల్ చేసేదానికి అవకాశం ఉంది, మళ్ళీ సర్జరీ చేసేదానికి ఆ స్టేజ్కి తీసుకురావచ్చు వీటిని. సో ఈ న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అనేది వెరీ వెరీ మేజర్ రోల్ని ప్లే చేస్తుంది ఈ లోకల్ అడ్వాన్స్డ్ ట్యూమర్స్లో. ఒకసారి అది అయిన తర్వాత, కీమో రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ అయిన తర్వాత మళ్ళీ మనం రీఎవాల్యుయేట్ చేస్తాం. డిపెండింగ్ అపాన్ ట్యూమర్ రెస్పాన్స్, మనం ఎంత ట్యూమర్ రెస్పాన్స్ ఉన్నది అన్న దాన్ని బట్టి మళ్ళీ రీఎవాల్యుయేట్ చేసుకొని, మేబీ ఆఫ్టర్ 6 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ కానీ 8 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ కానీ మళ్ళీ ఒకసారి, డిపెండింగ్ అపాన్ హౌ ద రెస్పాన్స్, ఎలా రెస్పాన్స్ ఉంటుందని దాన్ని బట్టి మనం రీఎవాల్యుయేట్ చేసుకొని ఆ పేషెంట్ని మళ్ళీ సర్జరీకి తీసుకెళ్ళటమా, లేదా ఇన్ కేస్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్మెంట్ లేదు, సర్జరీ చేయడం వల్ల ఏం బెనిఫిట్ లేదు అనే అసెస్మెంట్కి మేము వచ్చినట్లయితే కనుక వాళ్ళని అదే కీమోథెరపీ రేడియేషన్ థెరపీ మీద కంటిన్యూ చేస్తాం. సో దెన్ ఇట్ బికమ్స్ ఏ ప్యాలియేటివ్ ట్రీట్మెంట్. ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే మనం క్యూర్ చేయలేనప్పుడు ఆ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, మెయిన్గా ఈ భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది వాళ్ళకి, ఈ భాగంలో నొప్పి వచ్చి అప్పర్ అబ్డమన్లో ఆ పెయిన్ వెనక్కి వెళ్తుంది వీపుకి. సో ఈ పెయిన్ తగ్గించడానికి కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ బాగా యూజ్ అవుతుంది. సో దానికి ఉపయోగపడుతుంది అనమాట మనం ఇచ్చే కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ, దీన్ని ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అలాగే మీకు మెటాస్టాటిక్ గ్రూప్, ఇందాక ఏదైతే స్ప్రెడ్ అయిపోయిందన్నాం, క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయిందన్నాం, ఆ పేషెంట్స్లో కూడా మనం కీమోథెరపీ వల్ల ఈ ట్యూమర్ చిన్నగా కరుగుతూ ఒక స్టేజ్కి రావచ్చు. బట్ యూజువల్గా వీళ్ళకి మనం మళ్ళీ సర్జరీ అనేది ఆఫర్ చేయం. సో వీళ్ళని కంప్లీట్గా ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ మీద పెడతాం, ఎందుకు అంటే వాళ్ళ సర్వైవల్ చాలా పూర్గా ఉంటుంది. సో అట్లాగా మనం ట్రీట్మెంట్ని డిఫరెంట్ మొడాలిటీస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మనకి 3 డిఫరెంట్ మొడాలిటీస్ ఉంటాయి, సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్. ఏ కాంబినేషన్లో వాడతామనేది స్టేజింగ్ని బట్టి ఉంటుంది, ఏ స్టేజ్ ఆఫ్ ట్యూమర్ ఉంది, ఏ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయగలిగాము, పేషెంట్ యొక్క ఫిజికల్ కండిషన్ అసెస్ చేస్తాం. ఫిజికల్ కండిషన్ బాగుంటేనే మనం అగ్రెసివ్గా సర్జరీ చేయడానికి అవుతుంది. లోకల్ అడ్వాన్స్డ్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ లోకల్గా ఇన్వాల్వ్ అయిన బ్లడ్ వెజల్స్ని కట్ చేసి మళ్ళీ రీఅనస్టమోస్ చేస్తాం, అంటే మళ్ళీ కొడతాం అన్నమాట.
అట్లా చేయాల్సిన వెరీ అగ్రెసివ్ సర్జరీస్కి ఏంటంటే కంపల్సరీగా ఫిట్నెస్ బాగుంటేనే మనం అడ్వాన్స్ అవుతాం. సో యూజువల్గా ఈ పేషెంట్స్ అరౌండ్ 40-50 ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. ఇప్పుడు కామన్గా మనకి యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పెరుగుతుంది కాబట్టి ఈ లోకల్ అడ్వాన్స్డ్ గ్రూప్ కూడా స్లోగా పెరుగుతూ వస్తుంది. అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్లో సర్వైవల్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? యూజువల్గా మనం ఓవరాల్ అన్ని స్టేజెస్ గురించి మాట్లాడినట్లయితే కనుక అరౌండ్ 25% అని చెప్పుకోవచ్చు అండి. సర్జరీ చేసిన తర్వాత సర్జరీ కానీ అడ్జువెంట్ థెరపీ అంటాం, సర్జరీ అయిన తర్వాత ఇచ్చే కీమోథెరపీ, ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఒక 25% ఎక్స్పెక్ట్ చేస్తాం అట్ ది ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్. ఎందుకంటే అన్ని క్యాన్సర్స్ కూడా 5 ఇయర్స్ తర్వాతే క్యూర్డ్ అని డిక్లేర్ చేస్తాం. 5 ఇయర్స్కి ముందులందరూ కూడా ఏ రకమైన క్యాన్సర్ అయినా కానీ వీళ్ళని సర్వీలెన్స్ అని పెడతాం. సర్వీలెన్స్ అంటే వీళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే ఎలాంటి క్యాన్సర్ అయినా కూడా ఫస్ట్ 5 ఇయర్స్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా. సో అందుకని ఆ 5 ఇయర్స్ దాటితేనే క్యూరేటివ్ ట్రీట్మెంట్ అయ్యింది అని చెప్తాం అన్నమాట. అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్వైవల్ మనం మాట్లాడేటప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్ ఎంతమంది సర్వైవ్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. అట్ ది ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్ అన్ని స్టేజెస్ కలిపితే కనుక 25% మాత్రమే సర్వైవ్ అవుతారు. అండ్ పర్టికులర్లీ లోకల్లీ అడ్వాన్స్డ్ ట్యూమర్స్ వీళ్ళు వస్తే కనుక దట్స్ మేబీ 10%, 12% అంతే. అండ్ చాలామంది అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో చూస్తే వాళ్ళు సఫర్ అయ్యే అంటే రోగంతో సఫర్ అయ్యే దానికంటే ట్రీట్మెంట్ వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని భయపడుతుంటారు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్ వాళ్ళకి? సో ఒకటి మెయిన్గా రెండు కామన్గా చూస్తారండి. ఒకటి కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్, రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్. సర్జరీ నుంచి కాంప్లికేషన్స్ వస్తాయి, నేను వాటిని సెపరేట్గా మాట్లాడతాను. ఎందుకంటే అందరూ బయటకు కనిపించేది, సొసైటీలో కనిపించేది క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్తో చూస్తారు. మెయిన్గా ఏంటంటే జుట్టు ఊడిపోవటం, వెయిట్ లాస్ అవ్వటం, ఒక రకమైన పాలిపోయిన ఫేసు, ఎనీమియా, రిపీటెడ్గా డయేరియా రావటం, ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ చాలా కామన్గా వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే క్యాన్సర్ మెడిసిన్స్ ఎప్పుడూ కూడా ఫాస్ట్ రియాక్టింగ్ సెల్స్ మీద యాక్ట్ చేస్తాయి. మీకు ఎక్కడైతే ఫాస్ట్ రియాక్టింగ్ సెల్స్ ఉంటాయో, ఫాస్ట్ రెస్పాన్స్ ఉన్న సెల్స్ ఉంటాయో, లైక్ ఇంటెస్టైన్స్లో కానీ లేదంటే ఇందాక మీకు చెప్పినట్టుగా నరాల్లో కానీ బ్లడ్ వెజల్స్లో కానీ వీటిలో ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాయి కాబట్టి, ఫాస్ట్గా మల్టిప్లై అవుతాయి కాబట్టి, ఆ మల్టిప్లికేషన్ తగ్గియాలి అంటే ఆ పర్టిక్యులర్ ఏదైతే మల్టిప్లికేషన్ జరిగేదానికి రీజన్ ఉంటుందో ఆ రీజన్ మీద టార్గెట్ చేస్తారు మెడిసిన్స్ అన్నీ కూడా. సో అందుకని ఇవన్నీ మనకి జరుగుతూ ఉంటాయి. మన హెయిర్ ఊడిపోవడానికి కారణం కూడా అదే, హెయిర్ ఫాలికల్స్లో రీజనరేషన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని హెయిర్ ఊడిపోతుంది ఫస్ట్ ఫ్యాక్టర్గా. సో ఇవన్నీ కూడా కీమోథెరపీ ఆపిన తర్వాత చాలా వరకు రికవరీ అవుతాయి. ఒక నర్వ్స్కి సంబంధించి తప్ప, మీన్స్ కొంతమందిలో నర్వ్స్ మాత్రం పర్మనెంట్గా ఉండిపోవచ్చు లేదా కొంత ఇంప్రూవ్ అయ్యి ఆగిపోవచ్చు. బట్ ఈ డయేరియా అనేది కానీ, హెయిర్ ఫాల్ అనేది కానీ, హెయిర్ రీగ్రో అనేది కూడా అవుతుంది మళ్ళీ. సో ఇవన్నీ టెంపరీయే, వాటిని చూసి మనం భయపడి ట్రీట్మెంట్ ఆపేస్తే కనుక కంప్లీట్గా అసలు లైఫే ఉండదు. సో ద పర్పస్ సాల్వ్ అవ్వదు అనమాట. అందుకని వాటి గురించి భయపడే కన్నా, వాటి గురించి ఎక్కువ ఆలోచించేదానికన్నా మనం ఎక్కువ కూడా లైఫ్ సేవ్ ఎట్లా చేయాలి అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం. రేడియేషన్ వల్ల ఇమీడియట్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవండి. లైక్ కీమోథెరపీ అంతా కూడా ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి, ఇమీడియట్ సైడ్ ఎఫెక్ట్స్. రేడియేషన్ లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి యూజువల్గా. మేము ప్యాంక్రియాస్లో వాడేది తక్కువ రేడియేషన్, బట్ అదర్ ప్లేసెస్లో వాడతారు కాబట్టి. రేడియేషన్తో ఏమిటంటే మీకు సేమ్ ఏదైతే కీమోథెరపీలో జరుగుతుందో అదే లాంగ్ టర్మ్లో జరుగుతుంది. ఆ రేడియేషన్ అనేది స్లోగా వెజల్స్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల అక్కడ స్ట్రిక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. స్ట్రిక్చర్స్ అంటే ఒక స్ట్రాంగ్ స్కార్ టైప్ అనమాట. మనకి దెబ్బ తగిలితే ఎట్లా స్కార్ ఫామ్ అవుతుందో అట్లాగే ఆ ఏరియా అంతా స్కార్డ్ అయిపోయి అంతా కూర్చోకపోతూ వెళ్తాయి. సో అలా కూర్చోబోతూ వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ లోకల్గా జరగాల్సిన చేంజెస్, బ్లడ్ సప్లై ఆగిపోవటం కానీ లేదంటే బ్లాక్ అయిపోవటం కానీ, మనం చేసిన అనస్టమోసిస్ అంటాం అంటే కుట్లు వేస్తాం కదా ఇవన్నీ బ్లాక్ అయిపోవటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ రెండు కూడా మనం కామన్గా డిస్కస్ చేసేవి అండ్ అందరూ కూడా భయపడే వీటి గురించే. ఎందుకంటే ఇవి మనిషిని ఇమీడియట్గా చంపవు కానీ మనకి ఆ మార్బిడిటీ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇవన్నీ రివర్సిబుల్ మార్బిడిటీస్. రేడియేషన్ అనేది రివర్సిబుల్ కాదు, బట్ కీమోథెరపీ డెఫినెట్గా రివర్సిబుల్ మార్బిడిటీస్ ఉంటాయి ఇవన్నీ. సో డెఫినెట్గా పేషెంట్ రికవర్ అవుతారు, అదేమి ఇబ్బంది ఏమి లేదు. సో కాకపోతే ఆ టైంలో కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే అవి వెరీ పవర్ఫుల్ డ్రగ్స్. ఆ పవర్ఫుల్ డ్రగ్స్ ఉంటాయి కాబట్టి వాటికి పవర్ఫుల్ సైడ్ ఎఫెక్ట్సే వస్తాయి కాబట్టి ఆ కొంత మనం ఎక్స్పెక్ట్ చేయాలి.
వేరే సర్జరీ నుంచి వచ్చేసరికి 10 ఇయర్స్ బ్యాక్ మాట్లాడితే కనుక ఆల్మోస్ట్ ఎంత కాంప్లెక్స్ సర్జరీస్ అంటే ఆల్మోస్ట్ 5% ఆఫ్ డెత్ రేట్ చెప్తాం మేము 10 ఇయర్స్ బ్యాక్. బట్ ఇప్పుడు ఇట్ ఈజ్ లెస్ దెన్ 1% ఈజ్ నథింగ్. సో ఒకప్పుడు కాంప్లికేషన్ రేట్ 40% ప్లస్ ఉండేది, ఇప్పుడు క్లోజ్ టు 40% అండ్ బిలోనే వచ్చింది. అంటే డెఫినెట్గా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టెక్నికల్గా వీఆర్ ఇంప్రూవింగ్ అండ్ వీ హావ్ క్రాస్డ్ ఎ సర్టెన్ వాట్ యూ సే క్వాలిటీ పారామీటర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారి ఒక ఆర్గాన్ని డిస్టర్బ్ చేసిన తర్వాత అది ఎంతో కొంత రెస్పాండ్ అవుతుంది. అది ఒక్కొక్కళ్ళ బాడీ తీరు ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఎట్లా ఎవరు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది. అండ్ దెన్ మనం ఒక న్యాచురల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి దాని నుంచి ఎంతో కొంత రెస్పాన్స్ వస్తుంది కాబట్టి కొంత సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్. సో ఇవి అవాయిడ్ చేయగలమా అంటే 0% అయితే ఎప్పటికీ అవ్వవు, మన ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా మన ఎంత స్కిల్డ్ అయినా కానీ. బట్ మనం డెఫినెట్గా నెంబర్స్ అయితే తగ్గించుకోవచ్చు, పర్సంటేజ్ ఆఫ్ కాంప్లికేషన్స్ని సైడ్ ఎఫెక్ట్స్ని అయితే డెఫినెట్గా తగ్గించుకోవచ్చు. సో మా సిరీస్లో వచ్చేదానికి మాకు మోర్టాలిటీ ఈజ్ లెస్ దెన్ 1% అండ్ మా కాంప్లికేషన్ రేట్స్ అరౌండ్ 15% ఆర్ 18% ఉన్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో వీ హావ్ ఇంప్రూవ్డ్ క్వైట్ సిగ్నిఫికెంట్లీ అండ్ వీఆర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మేము ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి లోకల్లీ అడ్వాన్స్డ్ ట్యూమర్స్ ఏదైతే బ్లడ్ వెజల్స్ ఇన్వాల్వ్ అయితే బ్లడ్ వెజల్స్ని రిసెక్ట్ చేసి రీఅనస్టమోస్ చేస్తూ అట్లా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేసిన తర్వాత కూడా మేము అంత తక్కువ కాంప్లికేషన్ రేట్స్లో మెయింటైన్ చేస్తున్నామంటే ఇట్స్ డెఫినెట్లీ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్ స్టేట్ యూన్ టు V6 న్యూస్.